ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏపీపీఎస్ ద్వారా భర్తీ చేసేటటువంటి ఏ పరీక్ష అయినా గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా అన్ని పరీక్షల్లో కూడా ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ నిర్ణయాన్ని వైఎస్ఆర్ విద్యాభిభావం హర్షం వ్యక్తం చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ రద్దుని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో వెయ్యి ప్రయాసాలు కోర్చి అప్పులు సైతం చేసి కష్టపడి చదువుకొని ఎగ్జామ్లో కాల్పోయి మెరిట్ మార్కులు పొంది ఇద్దరు ఈక్వల్గా వచ్చినప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఎలా పరిపాలించాలి, సబ్జెక్ట్ ఉంటుంది కానీ కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్ కానీ ఇతర వాటిలో వెనకబడేటటువంటి అవకాశం కొన్నిసార్లు ఆ యొక్క ఎగ్జామ్ని బట్టి కొన్నిసార్లు అటు ఇటుగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాలు లేకుండా ఎవరైతే ఎగ్జామ్ ద్వారా అయితే ఎవరైతే మెరిట్ మార్కులు వచ్చాయో వాళ్ళకి ఎటువంటి అనుమానాలకి అవతావకి అవకాశం లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అదేవిధంగా చదువుకున్నటువంటి మెరిట్ విద్యార్థులు సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఈ ఇంటర్వ్యూ రద్దు ద్వారా అవకాశం కలిగింది. కాబట్టి దీన్ని విద్యార్థులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వైఎస్ఆర్ విద్యాభిభాగం హర్షం వ్యక్తం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ విధానాన్ని ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రను తిరగదాసే విధంగా ఉంది. దీనికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అందరూ కూడా విద్యార్థులోకమంతా కూడా అండగా ఉంటుంది. ఆయన రుణం తీర్చుకోవడానికి విద్యార్థులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాం.